పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో మొత్తం 35,000కు పైగా పోలీస్ స్టేషన్స్ లో 34% సమస్యాత్మకమైనవిగా ఈసీ గుర్తించింది. దీంతో ఆయా నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్ స్టేషన్లు, 12,000 క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లు, 34% సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు. క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లపై ఈసీ ప్రత్యేక నిఘా. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమైంది. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా అందులో క్లిష్టమైన సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలో మొత్తం పోలింగ్ స్టేషన్లలో సుమారు 34% అంటే 12,000 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకమైనవిగా గుర్తించింది ఈసీ. అత్యంత కీలకమైన పోలింగ్ స్టేషన్లు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. వనపర్తి, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, మెదక్, నల్లగొండలో సుమారు 12,000 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు అధికారులు. ఇక జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 69% సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో 56%, జోగులాంబ గద్వాల్లో 51%, మెదక్లో 44%, నల్లగొండ హనమకొండలో 43%, సిద్దిపేటలో 39%, హైదరాబాద్లో 38% పోలింగ్ స్టేషన్లు క్లిష్టమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం, శాంతి భద్రతలు, హింసాత్మక ఘటనలు, ఎన్నికల సమయంలో పోలీస్ కేసులు, ఎఫ్ఐఆర్ నమోదు వంటి అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించింది ఈసీ. తెలంగాణలోని మొత్తం 12,000 పోలింగ్ స్టేషన్లలో కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాలతో పాటు స్థానిక పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. అన్ని క్లిష్టమైన స్టేషన్లలో వెబ్కాస్టింగ్ లేదంటే వీడియోగ్రఫీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా మైక్రో అబ్జర్వర్లను మోహరించనున్నారు. పోలింగ్ సమయంలో ప్రిసైడింగ్ అధికారులు ఓటర్ల నుంచి గుర్తింపు పత్రాలను సేకరిస్తారు. పోలింగ్ రోజు ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించేలా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.